యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరువలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. షలోమ్ ఫ్రమ్ జెరూషలేం. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణములో గార్డెన్ టోమ్ కలవరి కొండ మీద మనమున్నాము. యేసుక్రీస్తు ప్రభువుని ఇదే కొండ మీద, గోల్గోతా కొండ మీద ఆయనను సిలువకు వేసి చంపినట్లుగా మనం చదువుతూ ఉంటాము. ఇదే కొండ మీద యేసును సిలువ వేశారు. కపాలా స్థలము అంటే మానవుని పుర్రె ఆకారములో ఉన్నటువంటి స్థలము. ఇదిగో మనం చూస్తున్నాం, అక్కడ ఒక కన్ను, ఇక్కడ ఒక కన్ను, మధ్యలో ఒక చిన్న ముక్కులాగా ఉండేది. కొన్ని భూకంపాల వల్ల ఈ కొండ కదిలించబడి ఆ షేపును పోయింది, కొంత మిస్ అయింది. కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే గార్డెన్ టోంబులో కలిగిన కలవరి కొండ, ఇదే ప్లేస్లో మనం ఉన్నాము. ఇది చూచే భాగ్యం ప్రభు మనకు దయచేశారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మా కుటుంబము తరఫున, మా ఆత్మీయ కుటుంబమైన మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘము తరఫున శుభ శుక్రవారపు, గుడ్ ఫ్రైడే శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మీ కొరకైన దేవుని వాక్య వాగ్దానము రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి దేవుని వాక్య వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో జ్ఞాపకము చేసుకొనుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ వారములోని శుక్రవారము నాడు జరిగినదేమనగా, ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులమైన మన కొరకు మన స్థానమందు నిలిచి మనము పొందవలసిన ఘోరమైన బాధలను, కఠినమైన హింసలను ఆయన అనుభవించి నిర్దోషమును, నిష్కలంకమును, అమూల్యమైన తన రక్తమంతటినీ ధారపోసి అన్యాయపు తీర్పును సహించి సురూపమైనను, సొగసైనను లేక నాగలితో పొలము దున్నబడు రీతిగా ఆ రాణువ వారి పిడిగుద్దులకును, భయంకరమైన కొరడా దెబ్బల చేత దేహమంతయు చేల్చబడి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవలే యెరూషలేము వీధులలో ఎంతో భారమైన సిలువను మోయలేక మోసుకుంటూ కపాలా స్థలమును గొల్గొతాకు చేరి ఇద్దరి దొంగల మధ్యను కలువరి కొయ్యకు మేకులతో నాటబడి సిలువ వేయబడ్డారు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచి వాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే మనము భక్తిహీనులమై ఉండగా మనమింకను
పాపులమై ఉండగా ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు చనిపోయారు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు. మన పాప దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డారు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈ వాక్య వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన కొరకు యేసు చేసిన త్యాగమును, మన కొరకు ఆయన చిందించిన రక్తమును, మన కొరకు ఆయన వేయబడిన సిలువ విలువను జ్ఞాపకము చేసుకుంటూ మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు మన అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపక పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేద్దాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శుభ శుక్రవారమును గురించి వివరముగా తెలుసుకునే కృపను నేడు మాకందరికీ దయచేశారు. అందును బట్టి మీకు మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీరు పొందిన సిలువ విలువను జ్ఞాపకము చేసుకుంటూ ఇక నుంచైనా పరిశుద్ధముగా జీవించే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.